హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో షేప్ బెల్ట్ పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఈ షేప్ బెల్ట్ కోసం వచ్చేసి మొత్తం ఎనిమిది లేయర్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి అంటే ఒక వైపున షేప్ బెల్ట్ కి నాలుగు లేయర్స్ ఇంకొక వైపున షేప్ బెల్ట్ కి నాలుగు లేయర్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి అంటే మీరు తీసుకున్న క్లాత్ వచ్చేసి పలుచుగా ఉందనుకోండి అలాంటప్పుడు మొత్తం ఎనిమిది లేయర్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఒకవేళ మీరు తీసుకున్న క్లాత్ వచ్చేసి స్టిఫ్గా ఉందనుకోండి అలాంటప్పుడు మొత్తం ఆరు లేయర్స్ కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే నేను తీసుకున్న క్లాత్ వచ్చేసి సిల్క్ క్లాత్ కాబట్టి నేను మొత్తం ఎనిమిది లేయర్స్ కట్ చేశానండి ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న ఈ ఎనిమిది లేయర్స్ ని కూడా ఒకవైపున షేప్ బెల్ట్ కి నాలుగు లేయర్స్ ఇంకొక వైపున షేప్ బెల్ట్ కి నాలుగు లేయర్స్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే మనం ఎక్స్ట్రా లేయర్స్ ఏవైతే తీసుకున్నామో ఈ లేయర్స్ విధంగా పెట్టేసుకోవాలి ఎక్స్ట్రాగా మనం రెండు లేయర్స్ తీసుకున్నాం కదా ఈ రెండు లేయర్స్ కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ ని పెట్టేసుకోవాలి అర్థమైంది కదా ఎక్స్ట్రా లేయర్స్ ని పెట్టేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ని పెట్టేసుకోవాలి మెయిన్ క్లాత్ విధంగా పెట్టేసుకున్నప్పుడు రైట్ సైడ్ వచ్చేసి పై వైపు ఉండాలి అంటే ఇది వచ్చేసి రైట్ సైడ్ అనమాట ఇలా రైట్ సైడ్ వచ్చేసి పై వేపినప్పుడు ఎలా చూసుకొని తర్వాత షేప్ బెల్ట్ ని పెట్టేసుకోవాలి ఇక్కడైతే నేను కటింగ్ చేసుకునేటప్పుడు గమ్తో జాయింట్ చేసేసుకున్నానండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ కూడా సెట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఎక్స్ట్రా లేయర్స్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ ని పెట్టేసుకోవాలి మెయిన్ క్లాత్ మీద షేప్ బెల్ట్ పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి మనం షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా మనకి ఈ విధంగా ఎదురెదురుగా రావాలన్నమాట ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మొత్తం మనకి నాలుగు లేయర్స్ కదా ఈ నాలుగు లేయర్స్ కూడా సమానంగా ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్చు కనిపిస్తుంది కదా ఈ కచ్చు కనిపించకుండా ఈ షేప్ బెల్ట్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి మార్జిన్ తో ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మీరు లోడింగ్ చేసుకోవాలి అనుకుంటే చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోకూడదండి స్టిచ్ వేసుకోకుండా ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఒకవేళ మీరు లోడింగ్ వద్దు అనుకుంటే చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే లోడింగ్ చేయాలనుకుంటున్నానండి అందుకోసం అని చెప్పేసి చుట్టూ కూడా స్టిచ్ అనేది వేయట్లేదు స్టిచ్ వేసుకోకుండా ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేస్తున్నాను మరలా చెప్తున్నానండి మీరు షేప్ బెల్ట్ లోడింగ్ చేసుకోవాలి అనుకుంటే చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోకూడదు లోడింగ్ వద్దు అనుకుంటే చుట్టూ మనం స్టిచ్ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా షేప్ బెల్ట్ కి పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అలాగే మనం ఒక్కొక్క షేప్ బెల్ట్ కి ఎన్ని లేయర్స్ ని వేసుకోవాలి అనేది ఎప్పుడైనా సరే మనం ఈ షేప్ బెల్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ పలుచుగా ఉందనుకోండి అలాంటప్పుడు మొత్తం మనం నాలుగు లేయర్స్ ఉండేలా తీసుకున్నాము అంటే మనకి షేప్ బెల్ట్ అనేది కొంచెం స్టిఫ్ గా ఉంటుంది ఒకవేళ మీరు తీసుకున్న మెయిన్ క్లాత్ వచ్చేసి బాగా మందంగా ఉందనుకోండి అలాంటప్పుడు మొత్తం మనం మూడు లేయర్స్ ఉండేలా తీసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్